ఇంట్రెస్టింగ్గా ఒక స్టోరీని రేవంత్ సరెండర్ పేరుతో ఒక టైటిల్ పెట్టింది. సరెండర్ అంటే భయపడిపోయారు, సరెండర్లో డర్ అని హైలైట్ చేసింది. డర్ అంటే భయపడిపోయారని, భయపడి రేవంత్ రెడ్డి అరెస్ట్ అయిపోయారనేది ఈ వార్త సారాంశం. నోటీసులు ఇవ్వకుండానే నార్సింగి పోలీస్ స్టేషన్కు కాంగ్రెస్ ఎంపీ వచ్చారు. గోపన్పల్లి భూ కబ్జా నుంచి బయటపడేందుకు డ్రోన్ కెమెరా డ్రామా ఆడుతున్నారు. బెయిల్కు అవకాశం ఉన్నా దరఖాస్తు చేయడంలో రేవంత్ రెడ్డి తాస్తానం చేశారనేది ఈ నమస్తే తెలంగాణ వాదన. ఇది ఒకసారి చూద్దాం, ఇది ఇంట్రెస్టింగ్. రేవంత్ రెడ్డి వచ్చి స్వయంగా లొంగిపోయారనేది ఒక వార్త, అలాగే గోపనపల్లి భూ కబ్జా వాటి నుంచి బయటపడేందుకే ఈ డ్రామా ఆడుతున్నారనేది. నిన్న హైకోర్టులో ఈ గోపనపల్లి భూములకు సంబంధించి రేవంత్ రెడ్డి వాళ్ళ బ్రదర్స్ ఒక కేసు వేశారు, దాని మీద విచారణ జరిగింది. ఏం చేస్తున్నారు ఈ గోపనపల్లికి సంబంధించి, మీరు ఏమైనా చర్యలు తీసుకున్నారా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు అడిగింది. హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ఆ భూముల జోలికి మేము వెళ్ళడం లేదు, ఆ భూముల్ని మేము తీసుకోవడం లేదు, ఆ భూముల్లో ఎలాంటి కట్టడాలు కట్టడం లేదు, ఎలాంటి కట్టడాలని కూల్చడం లేదు, మేము ఆ భూముల గురించి ఇప్పుడు ఏం ఆలోచించట్లేదు అని చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు చెప్పింది. అంటే ఆ భూముల్లో తప్పుందా ఒప్పుందా అనే విషయాన్ని పక్కన పెడితే అసలు ఆ భూముల జోలికి వెళ్ళడం లేదని చెప్పింది. మరి అలాంటప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకు భయపడతారు, రేవంత్ రెడ్డి భయపడడానికి ఏంటి రీజను, ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి డ్రోన్ కెమెరా కేసులో ఎందుకు అరెస్ట్ అవుతారు, దీని అరెస్ట్ అయితే ఆయనకు వచ్చే లాభమే ఉంటుంది. ఇప్పుడు ఇందులో అరెస్ట్ అయినంత మాత్రాన ఈ గోపనపల్లి భూముల్లో ఏదైనా కబ్జా వ్యవహారం ఉంటే అందులో తప్పు ఉంటే దాన్ని ఏమి రద్దు చేయరు కదా, ఆ కేసుగానే ఉంటుంది, ఈ కేసుగానే ఉంటుంది. ఇప్పుడు ప్రజల దృష్టి మరలించాలి అంటే జనాలు చాలా తెలియకల వాళ్ళు, ఏ కేసు ఏంటి, ఏ కేసులో నిజం ఉంది, ఏ కేసులో అవాస్తవం ఉంది, రేవంత్ రెడ్డి భూ కబ్జాలకు పాల్పడ్డారా లేదా ఇట్లా ఆలోచిస్తారు తప్పితే, అయ్యో డ్రోన్ కెమెరా కేసులో అరెస్ట్ అయ్యారు కాబట్టి అక్కడ 100 ఎకరాలు ఆక్రమించినా పర్వాలేదనే భావనకు ప్రజలు ఏం రారు కదా. ఇది సరే, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి లొంగిపోయారు అనే ఒక వార్త చెప్పదలుచుకుంటే చెప్పొచ్చు, కానీ గోపనపల్లి భూ కబ్జా నుంచి బయటపడేందుకు డ్రోన్ కెమెరా డ్రామా ఆడుతున్నారంటే, ఇప్పుడు డ్రోన్ కెమెరా డ్రామా ఆడితే భూ కబ్జా కేసు రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందా, ఒకవేళ నిజంగా అయితే అట్లా కాదు కదా. ఇది వార్త రాసేటప్పుడు కొంచెం లాజికల్గా రాయాలి, భయపడిపోయి లొంగిపోయారు అనేది ఒక వార్త. ఇప్పుడు రేవంత్ రెడ్డి జైల్లో 2-3 రోజులు ఉంటే ఆయనకు కొత్తగా వచ్చేదే ఉంటుంది, పోయేదే ఉంటుంది, ఆయనకు పాపం హింస తప్పితే హాయిగా రోజు ఏసీ వేసుకొని శుభ్రంగా ఇంట్లో ఉండే ఆయన ఈ దోమలకు ఆ వాసనకు నానా కష్టాలు పడి 3-4 రోజుల పాటు దాంట్లో ఉండాలని కోరుకోరు కదా. బెయిల్ పిటిషన్ వేయడంలో కూడా తాత్సారం చేశారు కావాలనే ఒక మాటను నమస్తే తెలంగాణ హైలైట్ చేసింది. ఎందుకు వేస్తారు బెయిల్ పిటిషన్ లేటుగా, జైల్లో ఉండాలని ఎవరికి సరదా ఉంటుంది, జైల్లో ఏం పని ఉంటుంది, జైల్లో ఏమన్నా ఫామ్ హౌజా గెస్ట్ హౌజా, అది లేకపోతే అద్భుతంగా దాన్ని ఏమన్నా దాంట్లో ఉండడానికి ఇష్టపడతారు ఎవరైనా, ఎవరైనా జైల్లో ఉండడానికి ఎవరు ఇష్టపడతారు, అది లాజికల్ న్యూస్ రాస్తే సంతోషం ఎవరు కాదన్నారు. కానీ రేవంత్ రెడ్డి మీద ఒక వార్త రాయాలి, రేవంత్ రెడ్డిని తగ్గించాలన్న ఉద్దేశంతో ఇలాంటి వార్తలు రాస్తున్నట్టు కనపడుతుంది. బెయిల్ వస్తే సంతోషంగా ఆయన బయటకు వస్తారు, ఎట్లాగో ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉంది, సరెండర్ అయ్యారా లేదా వదిలేయండి, ఖచ్చితంగా ఈ కేసులో ఆయన అరెస్ట్ చేస్తారు, ఆయనకు పక్కా సమాచారం ఉంది. అందుకోసమే ఆయన స్టేషన్కి వెళ్ళి ఈ కేసు ఏది, నా మీద ఎందుకు కేసు పెట్టారని కనుక్కోవడానికి వెళ్ళారు. వెళ్తే కేసు పెట్టాము, దీని వెనుక మీరే ఉన్నారనే నిర్ధారణకు వచ్చింది, అరెస్ట్ చేస్తున్నాము, రిమాండ్కి పంపిస్తామని చెప్పారు. ఆయన ఏమనుకున్నారు, అరెస్ట్ చేయరేమో అనుకున్నట్టుంది. రెండోది బెయిలబుల్ కేసు కాబట్టి వెంటనే బెయిల్ వస్తుందనే ఆలోచన కూడా చేసినట్టున్నారు. అంత మాత్రాన బెయిల్ రాకుండా జైల్లో ఉండాలని సరదా పడుతున్నట్టుగా ఈ వార్త సారాంశం. చూద్దాం ఏమవుతుంది రేపు. మంగళవారానికి వాయిదా పడింది బెయిల్ కేసు, ఆయన బయటకు వస్తారు ఖచ్చితంగా. ఇది ఎందుకంటే ఇది నాన్ అవైలబుల్ కేసు కాదు, ఇది పెద్ద, ఇది బెయిల్ రాకుండా ఉండే కేసు కూడా కాదు. ఎందుకంటే ఆయనతో పాటు ఇంకో మిగతా 6 గ్రూప్ కేసు పెడితే వాళ్ళకు కూడా ఏమంటే బెయిల్ వచ్చింది. కాబట్టి బెయిల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి దీనికి అన్నిటికీ వివరణ ఇస్తే అవకాశం ఉంది, ఏమేమి మాట్లాడతారు, ఎలా మాట్లాడతారు, దీనికి సంబంధించిన ఇష్యూస్ అన్నింటిని ఎలా బయటికి తీసుకొస్తారనేది. మొత్తానికి ఈ ఇష్యూలో రేవంత్ రెడ్డికి సంబంధించిన ఈ డ్రోన్ కెమెరా ఇష్యూలో నిజానికి టీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ ఆత్మరక్షణలో పడ్డట్టు లెక్క. రేవంత్ రెడ్డికి ఇందులో పోయింది లేదు, వచ్చింది లేదు, వచ్చిన కేసు అది. ఆ కేసు వల్ల ఆయన జీవితాంతం ఏదో జైల్లో ఉండే అవకాశం కూడా లేదు, లేకపోతే పెద్ద బ్లండర్ మిస్టేక్ చేసి తప్పు చేసి జైలుకి పోయింది కూడా కాదు. ఇప్పుడు ఆ కేటీఆర్ సంబంధించిన ఫామ్ హౌజ్ అన్న విషయం జనాలకు తెలిసిపోయింది, కేటీఆర్ ఫామ్ హౌజ్ మెయింటైన్ చేస్తున్నారన్న విషయం కూడా
బయటకు వచ్చింది. కేసీఆర్కి ఎందుకు ఈ ఫామ్ హౌస్, కారణం ఏంటి? 111 జీవో ఉన్నప్పుడు 2 ఫ్లోర్ల ఒక బిల్డింగు, పెద్ద ఎస్ఎఫ్టీతో ఉన్న బిల్డింగు, సకల సౌకర్యాలు కలిగిన బిల్డింగు, అక్కడ ఎట్లా కట్టారు, దాన్ని ఎట్లా కేటీఆర్ లీజ్కి తీసుకున్నారు, ఎట్లా దాంట్లో ఉంటున్నారు, ఎందుకు ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, ఇట్లాంటి అనేక ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి కేటీఆర్ మీద, టీఆర్ఎస్ మీద వచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి బయటకు వచ్చినాక ఇంకా గట్టిగా అడుగుతారు. ఇంక కొన్ని అంశాలను కూడా ఆయన బయటకు తీసుకొచ్చి ఇంకా గట్టిగా బలంగా మాట్లాడే అవకాశం ఉంది. అప్పుడు టీఆర్ఎస్ మరింత ఆత్మరక్షణలకు పడే అవకాశం ఉంది. చూద్దాం ఆయన ఎప్పుడు బయటకు వస్తారో. రేపు మంగళవారం రోజు పిటిషన్ అయితే ఉంది, ఆ పిటిషన్లో ఏ రకమైన నిర్ణయం కోర్టు నుంచి వస్తుంది, ఏ రకంగా ముందుకు వెళ్తారనేది. రైట్, వెల్ సబ్స్క్రైబ్ అస్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్.